అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నాట సార్వభౌమ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్జీటీ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అతి తక్కువ ధరకే బియ్యాన్ని అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేదల కడుపు కొడుతుందని, నిత్యావసర సరుకులు పేదలు కొరలేకపోతున్నారని, పేదల ఉసురు తగిలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ కలుసుకున్నాం. అందరికి తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి తారక రామారావు ఇప్పటికీ గుర్తొస్తాడు అందరికి. ఆ రోజు సీనియర్ నాయకులు హనుమంతరాజు గారు, పెద్ద నాన్నగారు, ప్లస్ శివశంకరయ్య నాయకులు, చాలా మంది వాళ్ళ తండ్రులు ఉన్నారు ఇక్కడ. చాలా మంది తండ్రులు రాజకీయాల్లో వచ్చి వాళ్ళ తరఫున వచ్చినారు. ఆ రోజు ఆయన పిలుపు మేరకు వచ్చి ఇక్కడ అంతవరకు కళ్యాణదుర్గంలో కూడా, కళ్యాణదుర్గంలోనే కాదు రాష్ట్రం అంతా ఒకే పార్టీ ఒకే ఎజెండా ఉండేది. ఒక్కసారి మొత్తం బీసీ కులాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి, మిగతా అన్ని కులాలు ఒకే సామాజిక వర్గం చేతిలో ఉంది. ఆ రోజు మళ్ళీ ఈ రోజు అదే సామాజిక వర్గం చేతిలోకి వెళ్ళిపోతామని పార్టీ కూడా, రాష్ట్ర భవిష్యత్తు కూడా. అప్పట్లో ఆ రకంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చి పార్టీ పెట్టిన తక్షణం మొత్తం ప్రతి ఒక్కరూ ఎవరేమి పిలిచి ఇచ్చేసిన కారణంగా ఆయన పిలుపు, ఆయన వస్తున్నాడంటేనే తండ్రం తండ్రులుగా వచ్చి జెండాలు పట్టుకునేసి జెండాలు చేసుకునేసి మేము తెలుగుదేశం అన్న రకంగా వచ్చారు. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా అదే పరిస్థితి వస్తా ఉంది. ఏమి ఎప్పుడైతే అనగదొక్కబడ్డారో తెలుగు ఆటోమేటిక్ వస్తుంది. ఆ టైంలో అనగదొక్కబడ్డారో రామారావు గారు రాజకీయలకం రావడం జరిగింది. అనతి కాలంలోనే అన్ని గ్రామాల మీద పర్యటించి 9 నెలల కాలంలోనే 1983 జనవరి 9వ తేదీ నాడు 199 శాసనసభ్యులతో అప్పుడు పొత్తు పెట్టుకున్నటువంటి ప్రజా మంచి, ఇది సంజయ్ మంచార్ పార్టీ అనే దాన్ని 4 సీట్లతో కలిసి 203 సీట్లతో ఆనాడు ప్రమాణ స్వీకారం లాల్ బహదూర్ స్టేడియంలో, కొత్త రకంగా లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టినాడు. అప్పటికి మేము కూడా మాతో బస్ తీసుకొని పోయినాం. మేము సుబ్బరాయ్ పేవర్ కానీ, శివశంకర్ కానీ ఇటువంటి వాళ్ళంతా. దాని తర్వాత అనతి కాలంలోనే పదవి, కొంత కాలంలోనే పదవి చ్యుతులైనారు. ఒక ప్రజా ఉద్యమంలో చంద్రబాబు నాయుడు కూడా కలిపి ఎక్కడ ఇందిరాగాంధీ కట్టెగట్టి దానికి నాదెండ్ల భాస్కరరావు చేస్తే నాదెండ్ల భాస్కరరావుని పదవి చూతులు చేసే దాంట్లో ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత అక్కడ బలము నూరిపోని చేసుకునే లోపలే పూర్తిగా అక్కడ బలము లేకుండా చేసిన సందర్భం ఏదైనా ఉందంటే